పాండవులు 13 సంవత్సరాల పాటు వనవాసంలో ఉన్నప్పుడు భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో సంచరించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అలాంటి ఒక ప్రాంతం పెద్దాపురంలోని పాండవుల మెట్ట. అటు పక్కన చూస్తున్న ఆ కొండనే పాండవుల మెట్ట అంటారు. ఆ ప్రాంతంలో కూడా పాండవులు కొంతకాలం పాటు ఉన్నట్టు ఆ మెట్ట మీద నుంచి ఒక సొరంగ మార్గం ఒకటి ఏర్పాటు చేసుకుని దాని ద్వారా రాజమండ్రికి వెళ్ళి అక్కడున్న గోదావరిలో స్నానం చేస్తున్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆ పాండవుల మెట్టని ఒకసారి వీక్షిద్దాం. ఆ కొండ మీద ఉన్నదే పాండవుల మెట్ట. మీ అందరికీ ఆ పాండవుల మెట్టని ఒకసారి చూపించాలని నేను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. ఒక 300 ఫీట్ ఉంటుంది. 300 ఫీట్ ఇంకా పైకి ఇంకో 300 ఉంటుంది. ఒకప్పుడు పాండవులు సంచరించిన ఈ పాండవుల మెట్ట ఇప్పుడు ఎలా ఉందో చూడడానికి నాతో పాటు రండి. ఈ పాండవుల మెట్ట పరిసర ప్రాంతాల్లో వర్చువల్ టూర్ వేయడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. Choose it, don't lose it, don't let confuse it. Only then you'll be gone. Feel like that.
a shining star. Giving, receiving, changing, believing, holding them like a star. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న ప్రదేశాన్ని సీతమ్మ వారి చాప అంటారు. ఈ ప్రదేశానికి ఒక విశిష్టత ఉంది, ప్రజల్లో ఒక నమ్మకం ఉంది. దాని గురించి మనం ఇంకో వీడియోలో చర్చించుకుందాం. ఇప్పుడు మనం పాండవుల మెట్ట దగ్గర ఉన్న గుహ దగ్గరికి వచ్చాం. ఈ గుహ గోడలనేది పరిశీలిస్తే ఇవి ఎంతకాలం క్రితమే అనేది మనకు అర్థమవుతుంది. రీసెంట్ డేస్లో వీటికి పెయింటింగ్ వేసినట్టున్నారు, తిరంగా కలర్స్ పెయింటింగ్. కాకపోతే ఈ గుహ గోడల్ని సునిశితంగా పరిశీలిస్తే ఇవి చాలా కాలం క్రితం ఎప్పుడో ఏర్పడింది అన్నట్టు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మామూలుగా మనం గనుల లోపలికి వెళ్ళినప్పుడు వాటి గోడలు ఎలా ఉంటాయో అదే రకంగా ఈ గుహ గోడలు కూడా మనకు కనిపిస్తాయి. ఇది ఎంట్రన్స్ దగ్గర ఉన్న ఒక చిన్నపాటి గది లాంటిది. దీని నుంచి మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే అసలైన సొరంగ మార్గం లాంటి గుహను చూడొచ్చు. క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడి నుంచి చూస్తే నేను బయలుదేరి వచ్చిన ఇల్లు కనిపిస్తుంది. అక్కడ నల్లని గ్లాస్ ఎలివేషన్ ఉంది, అదే నేను బయలుదేరి వచ్చిన ఇల్లు. ఇంకొంచెం ముందుకెళ్ళి అక్కడేముందో చూద్దాం. నా బ్రదర్ ఆల్రెడీ అక్కడికి ముందు వెళ్ళి నా కోసం వెయిట్ చేస్తున్నాడు. లోపల ఏముంటాయి? గబ్బిలాలు ఉంటాయి, కోమలు ఉంటాయి. మనం అక్కడికి వెళ్తే అన్నీ మేపు వచ్చేస్తాం. మనుషులు ఎవరైనా సంచరిస్తారా? తప్ప రెక్కలు కొట్టుకుంటూ వస్తాయేమో. బ్యాట్మ్యాన్ రాయేస్తాను. ద డార్క్ నైట్. 7 సంవత్సరాల క్రితం వెళ్ళాం. ఈ సైడ్ నుంచి ఇలా తీరా గబ్బులలో వస్తే మేత పోతుంది. వానర సైన్యం వచ్చింది. ఒక దాని తర్వాత ఒకటి చాలా వానరాలు వస్తున్నాయి ఇక్కడికి. వీటి మకాం అనుకుంటే ఇది. ఒకదాని తర్వాత ఒకటిగా వానరాలన్నీ ఇటు రావడంతో వాటిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఇక్కడ ఎక్కువసేపు స్టే చేయకుండా వెనక్కి వచ్చేసాం. గుహ లోపలికి వెళ్దాం అనుకున్న వాళ్ళని దాన్ని ప్రస్తుతానికి పోస్ట్పోన్ చేసుకున్నాం. ఇది పెద్దాపురంలో ఉన్న పాండవుల మెట్ట. ఇక్కడ నుంచి సామలకోటలో ఉన్న భీమేశ్వర ఆలయం 8 కిలోమీటర్లు ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో సామలకోటలోని భీమేశ్వర ఆలయం గురించి వివరంగా చూద్దాం. ఇంకా అయిపోలేదండి, ఇక్కడ ఒక కొసమెరుపు ఉంది, అదేంటో చూద్దాం.
ఇక్కడ రాతి మీద సర్కిల్స్ చేయబడి ఉన్న ముద్రలు, అవి భీముని పాదం ముద్రలు. ఆ ముద్రల సైజు మన పాదంతో పోలిస్తే ఎన్నో రెట్లు పెద్దదిగా ఉంటుంది. మనకి పెద్దలు చెప్తుంటారు కదా, ద్వాపరయుగంలో మనుషులు మనకంటే సైజులో చాలా పెద్దవాళ్ళు ఉండేవారని. అలాగే భీముడు ద్వాపరయుగంలో అతను కాబట్టి, అదీ కాక అతను అత్యంత బలవంతుడైన చాలా భారీగా ఉంటాడు. అతని పాదముద్రలు అందుకని అంత సైజులో ఉన్నాయి. అవి ఈ ముద్రలు, ఈ రాతి మీద ఉన్న ఆ ముద్రలు ఇప్పుడు మనకి చారిత్రక సాక్ష్యాలుగా, పాండవులు ఇక్కడ నడిచిన దానికి మనకి కళ్ళకు కనిపించే సాక్ష్యాలుగా నిలిచున్నాయి. మీరు కూడా ఈ పాండవుల మెట్టని సందర్శించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి.